హలో, దిస్ ఇస్ డాక్టర్ సచిన్ కుమార్ కుల్వే, ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్. ఈరోజు మనము లాంగ్వేజ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడతాము. చిన్న పిల్లల్లో మనకి లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, ఏజ్కి ఎంత మాటలు వస్తాయి అనేది ఈరోజు మనం మాట్లాడతాము. సో లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది మనకి 1 మంత్లో కూడా మనకు తెలుస్తుంది, అంటే పుట్టిన దగ్గర నుంచి మనకు తెలిసిపోతుంది. పిల్లలు ఏడవడం కూడా ఒకటి లాంగ్వేజ్ మనకి, దాన్ని మనం స్పీచ్గా కూడా అంటాం మనము. సో పిల్లలు ఎప్పుడు ఏడుస్తారు, ఎప్పుడు నవ్వుతారు, డిఫరెంట్ సౌండ్స్ అనేవి ఉంటాయి అది మనకి. సో కుయింగ్ అనేది ఒకటి ఉంటుంది మనకి, అంటే కుయింగ్, బ్యాబ్లింగ్, జార్గర్ స్పీచ్, తర్వాత వర్డ్స్ ఇలా మనకి వస్తుంది, తర్వాత ఫ్రేజెస్, దెన్ సింపుల్ సెంటెన్సెస్, సెంటెన్సెస్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అండ్ దెన్ స్టోరీస్. సో ఈ కుయింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే పుట్టినప్పుడు దగ్గర నుంచి మనకి పిల్లల్లో ఈ కుయింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సౌండ్స్ చేయడము, ఓకలైజ్ చేయడము, ఆ ఊ అనడము, అరవడము, సంతోషానికి సౌండ్స్ చేయడము, లైక్ మదర్ ఫాదర్ని చూసి సంతోషపడము, అప్పుడు కూడా సౌండ్స్ చేయడము అనేది మనం కుయింగ్ కింద మనం కన్సిడర్ చేస్తాము. దాంట్లోనే మనకి ఐ కాంటాక్ట్ కూడా వస్తుంది, అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ త్రీ మంత్స్ మదర్ని కరెక్ట్గా చూడడము, లేదంటే గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు అంటే గ్రాండ్ పేరెంట్స్ని సరిగ్గా చూడడము, ఫాదర్ని చూడడము, ఎవరైతే వాళ్ళ నియర్ బై ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి సంతోషపడము, సౌండ్ అనేది ఎక్కువ చేయడము అనేది చేస్తారు, రైట్? దెన్ ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత మనకి మెల్లమెల్లగా బ్యాబ్లింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, లైక్ బా అనడము, మమ్మ 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 అనడము, కంటిన్యూ సౌండ్స్ చేయడం అనేది చేస్తాము. ఈ 6 మంత్స్ తర్వాత నుంచి కూడా జార్గర్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది మనకి పిల్లల్లో, అంటే అంటూ ఉంటారు పిల్లలు చాలా వరకు. ఇది కూడా లాంగ్వేజ్ డెవలప్మెంట్ కిందనే మనం కన్సిడర్ చేస్తాము. ఎట్ ద ఏజ్ ఆఫ్ 8 మంత్స్, 9 మంత్స్, 10 మంత్స్లో అత్త అనడము, బాబా అనడము, దాదా అనడము పిల్లలు అనడం స్టార్ట్ చేస్తారు. సో 1 ఇయర్ వచ్చేసరికి పిల్లల్లో ఒక 6 పదాలు దాకా ఉంటాయి, అంటే 3 నుండి 6 పదాలు పిల్లలు పలకగలుగుతారు. దెన్ ఒక 18 మంత్స్ వచ్చేసరికి తాత, దాదా, రారా, అన్న, చెల్లి అనే కొన్ని పదాలు, అన్నం, బువ్వా, పాలు అనే పదాలు వస్తాయి. అంటే ఓవరాల్గా చూసుకుంటే మనకి 18 మంత్స్లో పిల్లలు ఒక 10 నుంచి 15 or 20 పదాలు దాకా మాట్లాడతారు మనకి పిల్లలు. అవి అన్ని వర్డ్స్లో ఉంటాయి. దెన్ 18 మంత్స్ నుంచి 2 ఇయర్స్ వచ్చేదాకా పిల్లలు ఒక 20 నుండి ఒక 50 పదాలు, దెన్ ఒక 2 ఇయర్స్ వచ్చేసరికి ఒక 200 పదాలు దాకా వాళ్ళు చెప్పగలుగుతారు. అండ్ దట్ టు ఫ్రేజెస్లో చెప్పగలుగుతారు, అంటే అమ్మ ఇవ్వు, అమ్మ దా, అమ్మ పోదాం అనే పదాలు, అంటే 2 పదాలు కలిపి చెప్పగలుగుతారు, లైక్ అమ్మ పాలు, ఓకే, అమ్మ అన్నం, అమ్మ వాటర్ అనేది కూడా వాళ్ళు చెప్పగలుగుతారు 2 ఇయర్స్ వచ్చేసరికి, రైట్? దెన్ 2 ఇయర్స్ నుంచి 2.5 ఇయర్స్ వచ్చేసరికి పిల్లలు సింపుల్ సెంటెన్సెస్, అంటే ఫ్రేజెస్ నుండి సింపుల్ సెంటెన్సెస్ చెప్పగలుగుతారు. ఇందాక మనం అనుకున్నట్టు అమ్మ దా, అమ్మ పోదాం అనేది ఈ 2 వర్డ్ ఏదైతే ఉందో కాస్త 3 వర్డ్ అనేది అయిపోతుంది. అమ్మ అన్నం ఇవ్వు, అమ్మ వాటర్ ఇవ్వు, అమ్మ వెళ్దాము అనేది చెప్తారు. అంటే మీకు వల్ల అంటే 3 పదాలు కలిసి చెప్పడం అనేది జరుగుతుంది పిల్లలు, ఓకే. సో ఇది మనకి 2.5 ఇయర్స్ దాకా ఉంటుంది. దెన్ 18 మంత్స్ to 2 ఇయర్స్ దాకా, దెన్ ఈ 2.5 ఇయర్స్ నుంచి మనకి ఏమవుతుంది అంటే పిల్లలు కొద్దిగా స్పష్టత అనేది వస్తుంది, అంటే ఫ్లూయెన్సీ అనేది వస్తుంది పిల్లల్లో కొద్దిగా మనకి. సో ఈ ఫ్లూయెన్సీ ఏదైతే ఉందో క్లియర్ అవుతూ వస్తుంది, మనం చెప్పేదంతా క్లియర్గా విని అర్థమవుతూ ఉంటుంది. ఇంతకుముందు ఏంటంటే జస్ట్ మదర్కి, ఫాదర్కి, లేదంటే గ్రాండ్ పేరెంట్స్కి పిల్లలు చెప్పేది అర్థమవుతూ ఉంటుంది. ఎవరైతే బయట వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఎక్కువగా అర్థం అవ్వదు, బట్ ఇక్కడ 2.5 ఇయర్స్ నుంచి కొద్దిగా స్పష్టత అనేది పెరుగుతుంది. సో ఈ 2.5 ఇయర్ నుంచి 3 ఇయర్స్ వచ్చేసరికి సింపుల్ సెంటెన్స్ నుంచి సెంటెన్సెస్ ఫామ్ చేస్తారు పిల్లలు, అంటే 3 పదాల నుంచి 4, 5 పదాలు చెప్పడం అనేది జరుగుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్గా అమ్మ అన్నం ఇవ్వు అనేది సింపుల్ సెంటెన్సెస్, ఓకే, అమ్మ నాకు అన్నం ఇవ్వు ఇక్కడ అనేది
ఒక సింపుల్ ఒక సెంటెన్స్ అనేది ఫామ్ అయింది అక్కడ. అంటే 3 ఇయర్స్లో పిల్లలు ఎంత మాట్లాడతారు, ఖచ్చితత్వం అనేది ఉంటుంది పిల్లలకి, ఏదైతే కావాలో ఏదైతే అడగాలో అనేది ఖచ్చితత్వం అనేది వస్తుంది దా వాళ్ళల్లో. లైక్ ఇందాక నేను అన్నట్టు, అమ్మ నాకు అన్నం ఇవ్వు ఇక్కడ, అంటే ఈ సో ఈ 3 నుంచి ఇంకా తర్వాత ఏమవుతుంది అంటే స్టోరీస్లో వాళ్ళు ప్రజెంట్ ఫ్యూచర్ పాస్ట్ స్టోరీస్ అర్థం చేసుకోవడం స్టార్ట్ అయిపోతుంది. అంటే స్టోరీస్ లెవెల్లో అర్థం చేసుకోవడం యాజ్ వెల్ యాజ్ ఈ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చేయడం, దట్ టు ప్రజెంట్ ఫ్యూచర్ పాస్ట్లో చెప్పడం అనేది స్టార్ట్ చేస్తారు పిల్లలు టిల్ ద 7 ఇయర్స్ దాకా. అంటే మనకి ఏజ్ ఆఫ్ 7 ఇయర్స్ దాకా పిల్లల లాంగ్వేజ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఏదైతే వొకాబులరీ ఏదైతే ఉందో అది కూడా పెరుగుతూ వస్తుంది. అంటే పిల్లలు ఎంత ఏరియాస్కి అంటే ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవుతారో అక్కడ అంత వొకాబులరీ అనేది నేర్చుకుంటూ ఉంటారు పిల్లలు మనకి, రైట్? సో ఇక్కడ కూడా మనకి లాంగ్వేజ్ అనేది, అంటే ఒక సిలబల్ కానివ్వండి, ఒక కాన్సనెంట్ కానివ్వండి, ఒక ఓవెల్ కానివ్వండి, మనకి 7 ఇయర్స్ దాకా మనకి డెవలప్ కూడా అవ్వచ్చు. కొంతమంది పిల్లల్లో ఏమవుతుంది అంటే వాళ్ళ ఏదైతే సిలబల్స్ ఉన్నాయి, కాన్సనెంట్స్ ఉన్నాయి, ఓవెల్స్ ఉన్నాయి, కొంతమంది మిస్ఆర్టికులేట్ చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి రాకి లా అని అనొచ్చు, వాకి తా అని అనొచ్చు, లైక్ అలా అనమాట, ఫాకి పా అని అనొచ్చు కదా, ఇలా సబ్స్టిట్యూట్ చేయొచ్చు పిల్లలు అక్కడ. సో కానీ కొంత ఏజ్ వచ్చేసరికి మనకి ఫ్లూయెన్సీ అనేది పెరుగుతుంది కాబట్టి పదాల స్పష్టత కూడా మనకి వచ్చేస్తుంది. సో ఈ రోజుల్లో పిల్లలు అయితే 3 to 5 ఇయర్స్లో ఫ్లూయెన్సీ అనేది రావడము, వాళ్ళ అయితే లాంగ్వేజ్ అయితే డెవలప్ అవ్వడము అనేది చాలా బాగా జరుగుతుంది, రైట్?